Impossible. నీలాంటి వాడి వంక చూడటమే మహాపాపం. ఇంకా నీకు అనుకూలంగా వాదించటమా? నిన్ను ప్రజలందరి మధ్య ఉరితీయాలి. కాబోయే సీఎంని, సీఎం కొడుకుని, బావమర్థుల్ని, పోలీస్ ఆఫీసర్స్ ని, పొలిటీషియన్స్ ని నరుక్కుంటూ పోయిన నీలాంటి క్రిమినల్ కు మరణ శిక్ష తప్పదు. నేను న్యాయం కోసం వాదించేవాణ్ణే కాని న్యాయాన్ని అమ్ముకు బ్రతికేవాణ్ణి కాదు. ఒక క్రిమినల్ లాయర్గా ఈ కోర్టు తొడుక్కున్నది క్రిమినల్స్ ను పట్టించడానికే కాని నువ్వు చేసిన క్రైమ్స్ ని ఈ కోర్టుతో కప్పివేయటానికి కాదు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే పోలీసులకు ఫోన్ చేయవలసి వస్తుంది. ఒక క్లయింట్ గా వచ్చావని వదిలేస్తున్నాను. గీత చెప్పకు, నీ రేట్ ఎంతో చెప్పు. నన్ను నిర్దోషిగా నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తా. ఏ కొంటున్నావా? బాగుపడమంటున్నా. నువ్వు బయట కనిపిస్తే పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తారు. నువ్వు డబ్బిస్తానంటే నమ్మమంటావా? నీ నమ్మకాన్ని 50 లక్షలతో కొంటున్నా. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఏం తీసుకుంటావు? విస్కీయా, బ్రాందీనా? గాంధీ అంత గొప్పోండని కోర్టులో చెప్పు చాలు. డియర్ జస్టిస్ సాంబసవరావు నిర్దోషి. ఎస్, నా క్లయింట్ నిర్దోషి. అమాయకు సాంబయ్య లాంటి కిడ్డీ కొట్టు నడుపుకునే వ్యక్తి ఇంతమందిని చంపాడనడం హాస్యాస్పదం, అసంభవం కూడా. ఒక వ్యక్తి చిన్న నేరం చేశాడన్న సాక్ష్యాధారాలు లేకుండా ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పే ఈ న్యాయస్థానంలో ఏ ఆధారం లేకుండా ఈ కేసులో మరణశిక్ష విధించమని అడగడం తప్పు. పోలీసులందరి ముందర ఎంతో మంది పబ్లిక్ చూస్తుండగా ఇతను చాలా హత్యలు చేశాడు ఎవరానర్? పోలీసుల సాక్ష్యాలు చెల్లవు సార్. సాక్ష్యం చెప్పడానికి పబ్లిక్ కోర్టుకు రాలేదు సార్. పోలీసులే సాక్షులైతే ఇండియాలో రోజుకొకడు ఉరికంబానికి వేలాడుతుంటాడు సార్. లక్షల మంది ప్రజల మధ్య పబ్లిక్ మీటింగ్ లో రాజీవ్ గాంధీని చంపితే తీర్పుకు 8 ఏళ్లు పట్టింది. ఇందిరాగాంధీని తమ రక్షక భటులే కాల్చి చంపినా శిక్ష వేయటానికి 7 ఏళ్లు పట్టింది. కారణం నేర నిర్ధారణ, సాక్ష్యం. ప్రతి నేరానికి ఒక ముద్దాయిని కోర్టుకు అప్పచెప్పి చేతులు దులుపుకుని సక్సెస్ తన మొహాలకు పులుముకోవాలని పోలీసులు కావాలని హాడే హైడ్రామా సార్ ఈ కేసు. కాబట్టి ఇందులో ఒక అమాయకుడు బలి కాకుండా అసలు హంతకులను పట్టుకుని నా క్లయింట్ను నిర్దోషిగా విడుదల చేసి న్యాయాన్ని బ్రతికించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. సాక్ష్యాధారాలు లేని కారణంగా సాంబశివరావు అనే ముద్దాయిని నిర్దోషిగా భావించి కోర్టు విడుదల చేయటం. ఇంకొక క్షణం కూడా కుర్చీలో కూర్చునే అధికారం మీకు. మీరు ఒక జడ్జిగా తీర్పు చెప్పే అర్హత మీకు. చివరికి నేను ఒక న్యాయమూర్తిని అని చెప్పుకునే హక్కు కూడా మీకు. ఎందుకంటే ఓ హంతకుడికి మీరు నిర్దోషాన్ని తీర్పిస్తున్నారు కాబట్టి. ఒకటి రెండు కాదు, లెక్కలేనని హత్యలు చేశాను నేను. హంతకుణ్ణి సార్, హంతకుణ్ణి సార్. ఏ శాంశరావు, ఏంటయ్యా, ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈయన 1 కోటి రూపాయలకి న్యాయాన్ని అమ్ముతానని బేరం పెట్టాడు. 50 లక్షల అడ్వాన్స్ తో కొనుక్కున్నాను సార్. ఈయన న్యాయాన్ని తప్పుదారి పట్టించి మిమ్మల్ని అమ్మేశాడు. అయ్యా పిపి గారు, మరణ శిక్ష విధించాల్సింది నాకు కాదు వీడికి.
నుంచి వెళ్ళలేదు. పారిపోను పారిపోను. ఇప్పటి వరకు ఈ మార్కెట్ లో జరిగిన డ్రామాకి ఇదే నా తీర్పు సార్. వీడు కోర్టుని చట్టం అనే చెత్త పారేసే చెత్త కుండించేశాడు సార్. నల్లకోటికి పచ్చ నోట్లు అంటించుకుని న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి నడి బజార్లో నిలబెట్టే బ్రోకర్ సార్ వీడు. బ్రోకర్ కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవతకి ఇలాంటి వాళ్ళంతా కౌరవ సంతానం సార్. కౌరవ సంతానం. ఇంట్లో పెంచుకునే కుక్క కూడా పిచ్చెక్కితే కాల్చి పారేస్తారా? నీకు పిచ్చెక్కింది వెంకట్ సార్. సంఖ్యలు తీసేరా. ఓకే సార్. ఒకళ్ళిద్దరిని చంపినోడికైతే స్టేషన్లు కోర్టులు. మా కళ్ళ ముందే కోర్టులోనే మర్డర్ చేసిన నీకు ఎఫ్ఐఆర్లు చార్జ్షీట్లు వేస్ట్. ఇన్స్పెక్టర్ గారు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఈ ప్లేస్ కి తీసుకొచ్చినప్పుడే డిసైడ్ అయిపోయాను సార్. నన్ను కాల్చి పారేస్తారని. కాల్చేయండి సార్. కాల్చి పారేయండి. మిస్టర్ ప్రదీప్ సార్, షూట్ చేసే పవర్ ఎవరు ఇచ్చారా నీకు? కాబోయే సీఎం ని, సీఎం గారి అబ్బాయిని, ఇంకో 10 మంది వ్యక్తులను చంపేది వీడే సార్. ఈ రోజు కోర్టు దగ్గర లాయర్ ని కూడా చంపాడు సార్. అందుకని ఇతను పబ్లిక్ ప్లేస్ లో కాల్చి చంపుతావా? ఇంతకు ముందు ఇతనే ఉన్నారు. రౌడీ షీటరా? నో సార్. టెర్రరిస్టా? నో సార్. ఎల్టీటీ కాదు, అల్ఫా కాదు, ఉల్ఫా కాదు, ఆయన హంతకుడు అయ్యాడు. కారణం నువ్వు తెలుసుకో, షూట్ చేయటం మాత్రం తెలుసు. గెట్ ఇన్ టు మై ఛాంబర్. ఎస్ సార్. మనిషి చేసే ప్రతి పనికి కారణం ఉంటుంది. మనం చెవును చంపామంటే కారణం ఉంటుంది, అది మనకు కొడుతుందని. గౌన్ చంపామంటే కారణం ఉంటుంది, జబ్బు చేస్తుందని. కానీ ఏ కారణంతో నువ్వు ఎంతమందిని చంపావు? ఇన్ని హత్యలు చేసి జడ్జి తీర్పుతో నిరపరాధిగా దర్జాగా బయటకు వెళ్ళవలసిన నువ్వు, నేనే హంతకుండని నీ తరఫున వాదించిన లాయన్ చంపావంటే డెఫినెట్గా దాని వెనకాల బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ సిటీ కమిషనర్గా కాదు, ఓ సామాన్యుడా నీ మేలుకొరే వ్యక్తిగా అడుగుతున్నాను, ఆ కారణం ఏంటో చెప్పు. తెలుసుకుని ఏం చేస్తారు సార్? శభాషను చప్పట్లు కొట్టి ఉరి తీయిస్తారా? ముందు ముందు నీలాంటి హంతకులు ఈ సమాజంలో తయారు కాకుండా చూస్తాను. అది మీ వల్ల కాదు సార్, జరిగే పని కూడా కాదు. నేనెవరెవరిని ఎలా చంపాను, ఎంతమందిని చంపాను, ఎక్కడెక్కడ చంపాను అని తయారు చేసిన రిపోర్టా సార్ అది?
ఆ ఫైల్ నీది కాదు, నాది. మీ గతం గురించి తెలుసుకోవడానికి నాకున్న అర్హతలు, నా కాండక్ట్ రికార్డ్స్, పేరు పక్కన అలంకారం కోసం కాక ఈ సమాజం కోసం చదువుకున్న ఐపీఎస్ని, నా సర్వీస్లో ఎన్కౌంటర్లు చేశానని అభినందన సభలు లేవు, లాకప్ డెత్లు చేశానని అవమానాలు లేవు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకున్న ఆస్తంతా ఇండిపెండెన్స్ డే రోజున రాష్ట్రపతి గారు ఇచ్చిన గోల్డ్ మెడల్స్, రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఇచ్చిన సర్టిఫికెట్లు, ఇదంతా నా గొప్ప కోసం చెప్పట్లేదు, నన్ను నమ్ముతావని చెప్తున్నాను. ఓ హంతకుని తయారు చేసిన సమాజం గురించి చెప్పమని అడుగుతున్నాను. చెప్పు సామయ్య ప్లీజ్.